చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్నారు సీఎం జగన్. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని చెప్పారు. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు జనాల్ని మోసం చేసేందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశా అంటున్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తోందా అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలతో పాటు అన్నదాతకు అండగా నిలబడింది అంటూ గుర్తు చేశారు. మహిళా సాధికారత కోసం కృషి చేసిందని చెప్పారు. 2014లో అసత్య హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. మరోసారి కూటమి పేరుతో అమలుకు సాధ్యం కాని హామీలతో వస్తున్నాడని నమ్మితే మోసపోతారంటూ హెచ్చరించారు సీఎం జగన్. ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికి ముగింపు, మళ్ళీ మోసపోవటం ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మరోసారి మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలను ఇస్తా ఉన్నా చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం కొండ చీలవ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖిని తలుపు తట్టి లకలక లకలక అంటూ మళ్ళీ 5 ఏళ్ళు మీ ఇంటికి మీ రక్తం తాగేందుకు వస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి అంటావు, 14 ఏళ్ళు సీఎంగా చేశానంటావు, మరి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పేదకైనా కూడా తాను చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు, మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరో వంక మీ బిడ్డను చూడండి, మరో వంక మీ బిడ్డను చూడండి. మీ జగన్ స్కీములను, మీ బిడ్డ స్కీములను, మీ వైఎస్ఆర్సీపీ స్కీములను చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో మనం ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్. నేను అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వా తాతలకు ఇంటికే 3000 వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2000 రూపాయలు నిరుద్యోగం తన్నాడు. నేను అడుగుతా ఉన్నా 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2000 రూపాయలు అంటే 120,000 రూపాయలు ఏ ఇంటికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఈరోజు కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇంతమంది ఇక్కడ ఉన్నారు, కనీసం ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా నర్సాపురంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ ఇదే కూటమి, మళ్ళీ ఈరోజు మోసాలు చేసేందుకు మళ్ళీ కొత్త మేనిఫెస్టోను బయలుదేరారు. సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి పెంచుకారంటా ఉన్నారు, నమ్ముతారా?